ఆయన ఎవరిని పాడు చెయ్యడు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనిషి. ఆయన ఎవ్వరిని పాడు చెయ్యడు. బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధి బాగుండకపోతే మన బుద్ధే వక్రించి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళి పాడైపోతాడంతే. ఎందుకని అంటే చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు వెళ్ళకూడని మార్గంలోకి వెడతాడంతే. వెళ్ళినప్పుడు ఆ మార్గమే వాడి పతనం మనకు కారణమవుతుంది. ఇలా వెళ్ళిపోతే హాయిగా వెళ్ళిపోతాడు, అక్కర్ లేకుండా ఏదో అలా పెడతాడు, అక్కడే ఒప్పా ఉంటుంది, లేనిపోని ఇబ్బందికి గురవుతాడు. కాబట్టి వాడి పతనం వాడు చేసినటువంటి పాపముల ఎందే ఉంటుంది. కొత్తగా ఈశ్వరుడు ఏం పాడు చేసేయక్కర్లేదు, ఆయన అసలు అలా చెయ్యడు. ఆయన యొక్క లక్షణమే అది కాదు. అది బాగా తెలుసుకో, అందుకు పురాణం వింటారు, అందుకు చదువుతారు పురాణం. ఓహో, ఇది మనం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. మనం పాడవడం మన బుద్ధి ఎందు పుడుతుంది, అక్కర్లేని దాన్ని పట్టుకోమని బుద్ధి చెప్తుంది. నీకు ఎందుకు అది పట్టుకోవడం, నీకు సంబంధించింది కాదు అది, అది వెళ్ళి పట్టుకుంటాడు, దానివల్లే పాడైపోతాడు. అలా ఎందుకు వస్తుంది బుద్ధి ఎందు ఆలోచన అంటే, చెయ్యకూడని పనులు చేశాడు, అది బుద్ధిని అలా ప్రచోదనం చేసి తప్పు మార్గంలోకి తీసుకెడుతుంది. సరి అయినటువంటి పద్ధతిలో ఆరాధన చేశాడు, బుద్ధిని సక్రమంగా ప్రచోదనం చేసి మంచి మార్గం వైపుకి నడిపిస్తుంది. అందుకని కొత్తగా ఈశ్వరుడు ఏదో ఎక్కడో చాటో మాటో నిలబడి ఉతినే కవ్వించి ఆయనే యుద్ధం చేయడు. యుద్ధం చేయమని అవతల వాడు అడుగుతాడు. చచ్చిపోయే కాలం వచ్చిందనుకోండి, ఆయనతో యుద్ధం ఏమిటి? అందుకని పూజ ఎటు చేస్తున్నాడుగా, 5000 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన ప్రసన్నుడవచ్చు, ప్రసన్నుడయ్యానని ఆయన ప్రత్యక్షం అయ్యాడు. నిజంగా ఇప్పుడు వృషాసురుడి అంతటి అదృష్టవంతుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే మీరు ఒక్కటి జ్ఞాపకం బాగా పెట్టుకోవాలి, భగవంతుడే ప్రత్యక్షమైన చేసిన పనులు సక్రమమైనవి కానప్పుడు, బుద్ధి సక్రమంగా లేనప్పుడు ఆయన్ని అడిగేది కూడా కనీసం సక్రమంగా అడిగేది అవదు. దానికి మహాభారతంలో ప్రబల ఉదాహరణ సైంధవుడే. పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. సాక్షాత్తు శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నేను ఎప్పుడూ తప్పు పని చేయకుండా నా బుద్ధి ధర్మం మీద నిలబడేటట్టు చెయ్యి అని ఉంటే మహాభారతంలో సైంధవుడు ఏమైపోయేవాడు? నాకు మోక్షం ఇమ్మని అడిగుంటే సైంధవుడి కథ ఏమైపోయేది? నిత్యపారాయణ అయిపోయేది. పాండవులు 5 ఒక్కరోజైనా ఓడించే అవకాశం ఇమ్మన్నాడు. వాళ్ళు ధర్మం కోసం వచ్చారు, మీ తరం కాదు. కానీ తపస్సన్నదోటి చేశావు కాబట్టి అసలు కాదండం కుదరదు. ఒక్క అర్జునుడిని తప్ప మిగిలిన 4 ఒక్కరోజు మాత్రం ఓడిస్తావన్నాడు. ఏం చేశాడు అది పెట్టి? అభిమన్యుణ్ణి చావు కారకుడయ్యాడు. ఆ మర్నాడు సాయంకాలానికి పరమభయంకరంగా ఆయన వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మే సారథ్యం చేసి మరీ చంపించేశాడు. ఎందుకేదంటే, భగవంతుణ్ణి ఇంత కష్టపడి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఏం చేశాడు సైంధవుడు అంటే, ఒక పెద్ద సామెత సంపాదించుకున్నాడు. వీడు సైంధవుల్లో అడ్డుపడ్డాడు రా అంటారు. అంటే శాశ్వత అపకీర్తిని సంపాదించాడు. ఎందువల్ల? ఎదురుగుండా భగవంతుడు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. మోక్షం అడిగితే మోక్షమే ఇస్తాడు. బుద్ధి ప్రచోదనం అవ్వదు, మంచి ఆలోచన రాదు. ఎందుకు రాదంటే, అంతకముందు నీ బుద్ధి సక్రమంగా లేదు. పైకి ఎన్ని డాంబిక వేషాలు వేసి ఎన్ని చేసినట్టు కనపడ్డా లోపల పవిత్రంగా లేదనుకోండి, అది ఆ సమయానికి కీలకంగా సక్రమ మార్గంలో ప్రచోదనం చెయ్యదు ఆలోచనని. చేయకపోతే నడవదంతే. ఆయనే ప్రత్యక్షం అయ్యాడు ఎదురుగుండా. మహాసంతోషపడిపోయాడు. శ్రీహరి, మీరే ప్రత్యక్షం అయ్యారు, నాకింతకన్నా ఏం కావాలన్నాడు. వాళ్ళకో ధర్మం ఉంటుంది దేవతలకి, ప్రత్యక్షమైతే ఉత్తినే వెళ్ళిపోరు, నీకేం కావాలని అడుగుతారు. దేవతలు అలా అడగాలి, అది వాళ్ళ ధర్మం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఓ ఉపాధ్యాయుడు తన శిష్యుడు కనబడ్డాడు అనుకోండి, ఏదో ఆయన వెళ్ళిపోతుంటే వీడి ఇంటి దగ్గర నిలబడి బయటకు వచ్చి నమస్కారం గురుగారు అన్నాడు అనుకోండి, ఎరా బాగా చదువుకుంటున్నావా, అన్ని పాఠాలు అర్థమవుతున్నాయా, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఒకవేళ ఏదైనా అర్థం కాదుంటే ఇంటికి రా పొద్దున్న 7 చెప్తాను కసేపు అంటారు. అది ఆయన ధర్మం, అడగక్కర్లేదు శిష్యుడు. అలా అంటారు గురువుగారు. భగవంతుడు అడిగినా అడగకపోయినా ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే కదా బాలసూర్యుడిని కుంతీదేవి పిలిచింది, అలా కనపడి ఉత్తుత్తినే వెళ్ళిపోవడాలు ఉండవు మా దగ్గర, నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు, నా అలాంటి కొడుకు కావాలన్నా ఇచ్చేస్తానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భారతం నడిచింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.